నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ సంవత్సరం కొత్త అమావాస్య ఏతేదైనా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త అమావాస్య అంటే గ్రామ దేవతలకు చేసే పండగని కొత్త అమావాస్యగా మనం జరుపుకుంటాము ప్రతి నెల కూడా అమావాస్యలు వస్తూ ఉంటాయండి అయితే ఫాల్గున మాసంలో వచ్చే అమావాస్యని మనం కొత్త అమావాస్య అని అంటాము ఈ కొత్త అమావాస్య నాడే దేవతలను మనం పూజిస్తాము గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉండే దేవతలను అంటే నూకాంబిక అమ్మవారిని లేదంటే ముత్యాలమ్మ తల్లిని లేదంటే మరిడమ్మ తల్లిని లేదంటే మీకు దగ్గరలో ఉండే దేవతలను ఈరోజు తప్పనిసరిగా పూజించాలి అయితే ఈ కొత్త అమావాస్య ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ముందు వచ్చే అమావాస్య నాడు వస్తుంది దీన్ని మనం కొత్త అమావాస్య అని అంటాము కానీ మనకి ఎక్కువగా గుర్తుండేది మన తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ మాత్రమే దీనికి ముందు వచ్చే ఈ కొత్త అమావాస్య మాత్రం చాలామందికి గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు ఎంతమందికి గుర్తుందో కూడా నా కామెంట్స్లో చెప్పండి ఈ సంవత్సరం ఈ కొత్త అమావాస్య ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ పదకొండవ తేదీన ఆదివారం నాడు వచ్చింది అయితే అమ్మవారికి ఆదివారాలన్నా లేదంటే మంగళవారాలన్నా సరే చాలా ప్రీతి ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఇష్టమైన ఆదివారం నాడే ఈ అమావాస్య వచ్చింది ఇంకా ఈ అమావాస్య తేదీ ఎంతవరకు ఉంటుందంటే పదో తేదీన శనివారం నాడు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఈ అమావాస్య తేదీ ప్రారంభమై పదకొండవ తేదీన ఆదివారం వారం నాడు రోజంతా ఈ అమావాస్య తిది ఉంది ఇంకా మరుసటి రోజైన పన్నెండవ తేదీన సోమవారం నాడు ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలతో ఈ అమావాస్య తిది ముగుస్తుంది ఈ కొత్త నాడు గ్రామ దేవతల్ని మనం పూజించడం వలన సంవత్సరం అంతా కూడా ఎటువంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్